హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ అచీవర్స్ ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఏదైతే ప్రతి పోటీ పరీక్షలు కూడా అటు యూపీఎస్సి నుండి ఎస్పీఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది టిఎస్పిఎస్సి కావచ్చు ఏపీఎస్సి కావచ్చు ప్రతి పోటీ పరీక్షలు కూడా కరెంట్ అఫైర్స్ కా నుండి కానివ్వండి లేదంటే ఎకానమీ అనేటువంటి సెక్షన్ నుండి కానివ్వండి ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ అంటే ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే నుండి తప్పకుండా ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది ప్రతి సంవత్సరం కూడా బిఫోర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ని ప్రసంగించే కన్నా బడ్జెట్ని ప్రవేశపెట్టే కంటే ముందు Chief Economic Advisor will be giving a press conference and he will be releasing the uh ఎకనామిక్ సర్వే అంతకంటే ముందే పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎకనామిక్ సర్వే అన్న దాన్ని ప్రవేశపెడతా ఉంటుంది సో అలాసారి ఎకనామిక్ సర్వే అంటే ఏంటి బడ్జెట్ అంటే ఏంటి ఎకనామిక్ సర్వేలో మనము ఏ అంశాలను మనం ప్రస్తావించడం జరిగింది వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద టేక్ టేక్ హోమ్ అంటే మనకు నిజంగా ఎకనామిక్ సర్వే నుండి మనము పోటీ పరీక్షలకు ఏమి తీసుకోవాలి ఏమి చదువుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనము ఈ క్లాస్లో మనం మాట్లాడబోతున్నాం కాబట్టి క్లాస్ని అందరూ కూడా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి ఫస్ట్ అండ్ ద ఫస్ట్ వెరీ బేసిక్ థింగ్ మా ఎకనామిక్ సర్వే అంటే ఏంటి రేపు ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేనా అంటే రేపు మనకు బడ్జెట్ని ప్రవేశపెడతారు అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంది బడ్జెట్ అంటే ఏంటి దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం ఓకే ఎకనామిక్ సర్వే అంటే సింపుల్ సెన్స్లో మనం చెప్పచ్చు ఎలా అంటే ఇట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దీన్ని ఏం చెప్తామంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ ఎకానమీ ఇన్ ద లాస్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే గడిచిన ఒక ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ మాదిరిగా పనిచేసిందని చెప్పేదే ఎకనామిక్ సర్వే అదే బడ్జెట్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ కాల్డ్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫార్ ద నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ ఓకే ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫార్ ద నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ ఓకే ఎకనామిక్ సర్వే ప్రిపేర్ చేసేది ఎవరో అని అంటే ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈ రెండింటినీ కూడా మన దేశంలో తయారు చేసేది ఎవరు అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ హూ విల్ ప్రిపేర్ దిస్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మా

ఇరవై మూడు కాబట్టి ఎకనామిక్ సర్వేని మనము టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ప్రవేశపెడతాము అదే బడ్జెట్ అయితే మనము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ప్రవేశపెడతాము అంటే బడ్జెట్ ఇస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ వైల్ ఎకనామిక్ సర్వే ఇస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పాస్ట్ వన్ ఇయర్ ఓకే బడ్జెట్ని ప్రవేశపెట్టేది ఎవరు అని అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎకనామిక్ సర్వే విల్ బీ ప్రజెంటెడ్ బై హూమ్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు ప్రెజెంట్ చేస్తారో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి వ్యక్తి కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే హీస్ అనంత్ నాగేశ్వరన్ అనేటువంటి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థ గడిచిన సంవత్సర కాలంలో ఏ రకంగా ఉన్నిందో చాలా సుదీర్ఘంగా చాలా డీటెయిల్డ్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించైతే ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో మనకు కొన్ని టేక్అవేస్ ఉంటాయి అంటే మస్ట్ రీడ్ చాప్టర్స్ ఫర్ గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి యూపీఎస్సీ స్థాయిలో కానివ్వండి ఆర్ సెవెరల్ చాప్టర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అర్స్ ఓకే మనము వాటిని గురించి మనం మాట్లాడదాము కానీ దానికంటే ముందుగా అసలు ఎకనామిక్ సర్వేని ఒక స్నాప్ షాట్ కింద వాళ్ళు ఈసారి అయితే చూపించడం జరిగింది సో ఈ లెక్కల యొక్క ప్రస్తావన గురించి మనం మాట్లాడదాం ఓకే జీడిపి గ్రోత్ జీడిపి గ్రోత్ ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నామో రాబోయే సంవత్సరం సంవత్సరానికి ఏంటంటే సిక్స్ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలమ్మా జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతున్నది అని అంటే సిక్స్ టు ఎయిట్ పర్సెంటేజ్ సారీ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అదే లాస్ట్ ఇయర్ ఎంత గ్రో అవ్వబోతున్నాం మనం అని అంటే సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్ గ్రోత్తో ఇయర్ ఉండబోతున్నాము రాబోయే సంవత్సరంలో సిక్స్ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ గ్రోత్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని చెప్పి వివిధ సర్వేలు ఇస్తాయి అంటే గ్రోత్ని ప్రొజెక్ట్ చేసేవారు మన దేశంలో ఎస్బీఐ ప్రొజెక్ట్ చేస్తుంది ఆర్బీఐ ప్రొజెక్ట్ చేస్తుంది ఐఎంఎఫ్ ప్రొజెక్ట్ చేస్తుంది స్టాండర్డ్ అండ్ పూర్ అనేటటువంటి ఒక సంస్థ ప్రొజెక్ట్ చేస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొజెక్ట్ చేస్తుంది వివిధ రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటు ఇంత ఉండబోతున్నది అని చెప్పి ఒక అంచనా ఒక ప్రొజెక్షన్ ఇస్తుంది ఆ ప్రొజెక్షన్స్ అన్నిటినీ కూడా తీసుకొని ఆన్ అండ్ యావరేజ్గా మనము ఈ యొక్క అవుట్పుట్ని అయితే దాంతో పాటుగా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ అన్ని సంస్థలలో కూడా గ్రోత్ రేట్ని కేటగరైజ్ చేయడానికి లేదా క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఉపయోగించేటటువంటి ముఖ్యమైన సంస్థ నాన్న అంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చేటటువంటి లెక్కలను చాలా సుదీర్ఘంగా మనము పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇదే ఎకనామిక్ సర్వే పేర్కొన్న ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది హౌ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వుడ్ బి దేర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని మనము సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ కింద మనం చూపిస్తాం ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా కెన్ బి క్యాల్కులేటెడ్ అకార్డింగ్ టు టూ డిఫరెంట్ మెథడ్స్ వన్ ఇస్ కాల్ సిపిఐ అంటే ఏంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ద అదర్ ఇస్ కాల్ డబ్ల్యూపిఐ దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకునేది ఎట్లా సిపిఐ డబ్ల్యూపిఐ చూడండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తీసుకుంటా నేను టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు ఫైనాన్షియల్ రెండు ఇయర్స్ నేను తీసుకుంటున్నాను ఫైనాన్షియల్ ఇయర్ సపోజ్ ఓకే ఒక గూడు తీసుకుందాం లెటస్ టేక్ గూడ్ కాల్ చాక్లెట్ చాక్లెట్ అనేటటువంటి ఒక గూడ్ని మనం ఒక ఐటెంని మనం తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో చాక్లెట్ తయారు ఎట్లా అవుతుంది రా మెటీరియల్స్ విల్ బికమ్ మెషినరీ మెషినరీ నుండే ఫైన్ చాక్లెట్ తయారు చేస్తాం ఫైన్ చాక్లెట్ నుండి మనము వి విల్ బి గోయింగ్ త్రూ ద డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్సేల్ డీలర్ హోల్సేల్ డీలర్ నుండి రీటైల్ డీలర్ రీటైల్ డీలర్ నుండే కన్జ్యూమర్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ ధర రెండు వేల ఇరవై ఒకటిలో ఇవన్నీ మెకానిజమ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత హోల్సేల్ డీలర్కి వచ్చేసరికి ఒక ఎనిమిది రూపాయలకి వచ్చింది కన్జ్యూమర్కి వచ్చేసరికి ఒక పది రూపాయలైంది లెట్ అస్ సపోజ్ హోల్సేల్ డీలర్కి వచ్చేసరికి ఎనిమిది రూపాయలైంది కన్జ్యూమర్కి వచ్చేసరికి ఇట్ హాస్ బికమ్ టెన్ రూపీస్ ఓకే అదే టూ థౌజండ్ ట్వంటీ టూలో హోల్సేల్ డీలర్కి వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలైంది కన్జ్యూమర్కి వచ్చేసరికి ఇరవై రూపాయలైంది లెట్ అస్ సపోజ్ దిస్ ఆల్సో ఓకే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ధర పెరిగింది ఇక్కడ కూడా పెరిగింది ఇక్కడ కూడా పెరిగింది హోల్సేల్ లెవెల్లో కూడా పెరిగింది కన్జూమర్ లెవెల్లో కూడా పెరిగింది అంటే కేవలం ఇక్కడ దాకానే మనము ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేస్తే జాగ్రత్త వినాలా ఇక్కడి దాకా మాత్రమే హోల్సేల్ వరకు మాత్రమే మనం ఇన్ఫ్లేషన్ని కనుక క్యాల్కులేట్ చేస్తే దట్ విల్ బీ కాల్డ్ డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అదే లాస్ట్ లెవెల్ వరకు మనం ఒకవేళ ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేస్తే దట్ విల్ బీ కాల్డ్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఓకేమా సో డబ్ల్యూపీఐ ప్రొజెక్ట్ ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్ ఎంత అనంటే సిపిఐ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ జాగ్రత్త వినాలమ్మా సిపిఐ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అదే డ డబ్ల్యూపీఐ చూసుకుంటే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ డబ్ల్యూపీఐ విల్ బి గివింగ్ అస్ హౌ మచ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ని మనము ఇదే ఎకనామిక్ సర్వేలో మనం నేర్చుకుంటాము అదేంటంటే ఫిజికల్ డెఫిసిట్ ఓకే ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే సి సింపుల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే డెఫిసిట్ అంటే ఏంటి సింపుల్గా లోటు డెఫిసిట్ అంటే సర్ప్లెస్ అంటే ఏంది మిగులు డెఫిసిట్ అంటే లోటు అని చెప్పి చెప్తాం ఓకే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ एक्सपेचर अंड टोटल रेवेन्यू ए टोटल एक्सपेचर की टोटल रेवेन्यू की मतरेन्से फिजिकल डेफिजिट का फिजिकल डेफिजिट विक्लूडिंग बारोइंग దేన్ని ఇంక్లూడ్ చేయదమ్మా అని అంటే బారోయింగ్స్ని ఇన్క్లూడ్ చేయదు సింపుల్గా మనం చెప్పాల్సింది అంటే ఎఫ్డి విల్ బి ఇండికేటింగ్ వాట్ బారోయింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ నేను ఒక ఐదు శాతం చెప్పినానంటే ఐదు శాతం అంటే మనం సంపాదించేటటువంటి ప్రతి వంద రూపాయలలో ఐదు రూపాయలు మనది కాదు ఐదు రూపాయలు ఈ సిన్ బారోడ్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అప్ విత్ ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ టూ థౌసండ్ ట్వంటీ టు త్రీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి జీడిపిలో ఎంత శాతం ఫిజికల్ డెఫిసిట్ ఈస్ సీన్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇది కూడా మీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు ఫిజికల్ డెఫిసిట్ ఈస్ సీన్ అ అర్సంటేజ్ ఆఫ్ జీడిపి జీడిపి ఒకవేళ ఒక వంద లక్షల కోట్ల రూపాయలు అయితే ఆ వంద లక్షల కోట్ల రూపాయల్లో సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ లెటర్ సపోజ్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ అన్నది ఫిజికల్ డెఫిసిట్ అంటే దీంట్లో సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ వన్ నైంటీ క్రోర్ వన్ నైంటీ క్రోర్ లేదంటే వన్ నైంటీ సెవెన్ క్రోర్ ఈ రకంగా దిస్ విల్ నాట్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ జీడిపి ఆసెట్స్ దిస్ విల్ బి నాట్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ ఎర్నింగ్ యాసెట్స్ ఈ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇండికేట్ దేన్ని చేస్తుంది ఇట్ విల్ బి ఇండికేటింగ్ వాట్ బోరోయింగ్స్ ఇట్ విల్ బి ఇండికేటింగ్ బోరోయింగ్స్ నెక్స్ట్ మా దీంట్లోనే మనకు ఇన్ఫ్లేషన్ చూసినాము జీడిపి గ్రోత్ చూసినాము ఫిజికల్ డెఫిసిట్ ఉందో కూడా మనం చెప్పుకోవడం జరిగింది త్రీ సెక్టార్స్ ఉంటాయి ఎకానమీలో త్రీ సెక్టార్ ప్రొజెక్షన్స్ ని కూడా ఎకనామిక్ సర్వే చూపించడం జరిగింది త్రీ సెక్టార్స్ అంటే ఏంది మనకు ప్రైమరీ సెక్టార్ డీలింగ్ విత్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ సెకండరీ సెక్టార్ డీలింగ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్ టెర్షరీ సెక్టార్ డీలింగ్ విత్ ద సర్వీసెస్ ఈ మూడు రంగాలకు ఏ రకమైన అభివృద్ధిని ఏ రకమైన గ్రోత్ని మనం అచీవ్ చేయడం జరిగిందో ఒక్కసారి చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ జాగ్రత్త వినాలా అగ్రికల్చర్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అంటాం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి దాంట్లో హార్టికల్చర్ వస్తుంది ఫారెస్ట్రీ వస్తుంది దాంట్లోనే మనకు ఫిషరీస్ వస్తుంది దాంట్లోనే మనకు లైవ్ స్టాక్ వస్తుంది సో అండ్ సో ఫోర్ ఇవన్నీ కూడా మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లోనే మనం చూపిస్తాం ప్రొజెక్షన్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఎంత శాతం వృద్ధిని సాధించిందని అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ గ్రోత్ అదే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే త్రీ పర్సంటేజ్ ఓకే సో త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ గ్రోత్ అయితే మనం అచీవ్ చేయడం జరిగింది ఇది స్లైట్ ఇంక్రీస్ మాత్రమే ఇంకా వ్యవసాయ రంగం ఇంకా అభివృద్ధి చెందాలి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇనఫ్ టు కంపీట్ విత్ ద అదర్ సెక్టార్స్ అంటే ఇతర రంగాలతో పోల్చుకుంటే అగ్రికల్చర్ గ్రోత్ ఇస్ ద లోయెస్ట్ ఎందుకనంటే చూడండి ఇండస్ట్రియల్ గ్రోత్ చూడండి ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ మా ఇండస్ట్రియల్స్ హ్యావ్ డ్రాస్టికలీ డిక్లైన్ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నది డ్రాస్టికల్గా నిరాశపరిచిందనైతే అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫార్ టెన్ పాయింట్ త్రీ గ్రోత్ అదే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ వన్ పర్సంటేజ్తో మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ అన్నది చూపిస్తూ ఉంది అదే సేవారంగం సర్వీసెస్ సెక్టార్ చూసుకుంటే చూడండి మీకు ఇక్కడ ప్రొజెక్షన్ చాలా డీటెయిల్గా అర్థం కావాల అదే ఇండస్ట్రియల్ సెక్టార్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది కోవిడ్ పీరియడ్ కోవిడ్ పీరియడ్లోనైతే అసలు గ్రోతే లేదు కోవిడ్ పీరియడ్ లోనైతే ఇది మైనస్ త్రీ పాయింట్ త్రీ ఉంది అండ్ గ్రాస్టికల్ వీ హంక్రీస్ టెన్ పాయింట్ త్రీ అండ్ అగెన్ వీ హాలన్ టు ఫోర్ పాయింట్ వన్ ఓకే నెక్స్ట్ సర్వీసెస్ సెక్టార్ కింద మనం చూస్తే సర్వీసెస్ సెక్టార్ యొక్క గ్రోత్ మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ యస్ ఇట్ ఈస్ టేకింగ్ ద మేజర్ స్టేక్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ సెక్టార్ యొక్క గ్రోత్ ఎంత అంటే నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎస్ ఇట్ హ్రీస్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్

త్రీ బిలియన్ డాలర్ ఆఫ్ ఫారెన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ అవైలబుల్ రిజర్వ్స్ ఆర్ అవైలబుల్ విత్ హూమ్ అని క్వశ్చన్ అడుగుతారు ఫారెక్స్ రిజర్వ్స్ హూ ఇస్ ద గ్యారెంటర్ హూ ఇస్ దొటెక్టర్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ కే గ్యారెంటర్ లేదా ప్రొటెక్టర్ ఎవరో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే సో ఈ రకమైన స్నాప్షాట్ని మనము సర్వేలో మనం చూడొచ్చు దీంట్లో ఫిజికల్ యొక్క ఇండికేటర్ చూస్తున్నాము గ్రోత్ రేట్ ఎంత ప్రొజెక్షన్ చేస్తున్నాము అనేటువంటి కాంపనెంట్స్ మనం మాట్లాడుకున్నాము సో ఇంకా డీటెయిల్గా మనం గ్రోత్ రేట్ గురించి ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ గ్రోత్ అయితే మనము అచీవ్ చేయబోతున్నాము నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే సెవెన్ పర్సెంట్ గ్రోత్తో మనము అభివృద్ధి చెందుతున్నామని అయితే ఎకనామిక్ సర్వే పేర్కొన్నది కానీ ఎకనామిక్ సర్వే ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్స్ అన్నీ కూడా నేను చెప్పిన మీకు ఎవరే చాలామంది సంస్థలు చాలామంది ఆర్గనైజేషన్స్ విల్ బి గివింగ్ దర్ ప్రొజెక్షన్స్ లైక్ స్టాండర్డ్ అండ్ పోర్ ఏం చెప్పిందనంటే ఎస్ఎన్పి బి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండబోతుంది అన్నది ఏ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సెవెన్ పర్సెంట్ అన్నది మోదీస్ ఏమన్నది అంటే సెవెన్ అన్నది ఫిచ్ కూడా సెవెన్ అన్నది గోల్డ్ మేన్ శాచ్ సెవెన్ అన్నది వరల్డ్ బ్యాంక్ సిక్స్ పాయింట్ నైన్ అన్నది ఆర్బిఐ సిక్స్ పాయింట్ ఎయిట్ అన్నది ఎస్బీఐ సిక్స్ పాయింట్ ఎయిట్ అన్నది ఐఎంఎఫ్ కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది ఇంతమంది చెప్పిన ఎంతమంది రికమెండేషన్ ఇచ్చినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ వి విల్ బి కన్సిడరింగ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ గురించి మీకు తెలుసు ఐఎంఎఫ్ ఇస్ ఆ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన సంస్థలమా ఒకటి ఐఎంఎఫ్ అయితే ఇంకొకటి వరల్డ్ బ్యాంక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ రెండు సంస్థలు కూడా దే ఆర్ కాల్ ద బ్రిటన్ వర్డ్ ట్విన్స్ ఏమంటాం వాటిని బ్రిటన్ వర్డ్ ట్విన్స్ అంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ తర్వాత ఏర్పడినటువంటి రెండు ముఖ్యమైన సంస్థలు ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ విల్ బి ఫెసిలిటేటింగ్ లోన్స్ టు ద నార్మల్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి కోసం లోన్స్ని వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అదే ఐఎంఎఫ్ అయితే బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలు అంటే అత్యధికంగా విదేశాల నుండి మనం ఆధారపడడం మన దేశం ఇతర మన దేశంపై ఇతర దేశాలు ఆధారపడక పోవడం అటువంటి సినారియోని మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం ఆ బిఓపి క్రైసిస్ ని సెటిల్ చేయడానికి సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి సంస్థ ఐఎంఎఫ్ దాంతో పాటు ఇంకా ఇతర ఫంక్షన్స్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటామో వాటన్నిటి గురించి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి విచ్ స్టాండర్డ్ విల్ బి అక్సెప్టెడ్ బై ఇండియా మోస్ట్లీ అని అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఓకేమా నెక్స్ట్ ఇక్కడ ఇదే ఎకనామిక్ సర్వేలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అదేంటిదని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో ఏ రకమైన షాక్స్ ఇండియాకి తగిలినాయి అంటే ఎకనామిక్ సర్వే చాలా డీటెయిల్గా దీని గురించి ప్రస్తావన చేసింది కాబట్టి వీటిని ఒక లిస్ట్ రూపంలో ఇక్కడ మీకు చూపించబోతూ ఉన్నాను సో టూ నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ టూ మధ్యలో ఏ షాక్స్ వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో ఏ రకమైన షాక్స్ మనకు తగిలినాయని చెప్పి అర్థం చేసుకోవాలి న్యూక్లియర్ డివైస్ టెస్టింగ్ బ్యాంకింగ్ అండ్ కార్పొరేట్ కార్పొరేట్ సెక్టార్ డెలివరీజింగ్ అండ్ రిపేరింగ్ బ్యాలెన్స్ షీట్స్ టూ సక్సెసివ్ డ్రాట్ టెక్నాలజీ బస్ట్ యుఎస్ రెసెషన్ ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిట్ టు టూ టూ మధ్యలో వచ్చినటువంటి ఒడిదుడుకులు అని చెప్పి మనం చెప్పచ్చు అదే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ షాక్ మనకు దైలింది ఏంది పాండమిక్ ఎకానమీగా డ్రాస్టికలీ స్లో డౌన్ బికాస్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ పాండమిక్ దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎల్ యొక్క శాతం పెరగడం అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రుణాలు తీసుకుంటారు పెద్ద పెద్ద సంస్థలు ఆ రుణాలను తిరిగి ఇవ్వరు దట్ ఈజ్ కాల్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఆ యొక్క సమస్యను కూడా మనం చూసినాము అదే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ద ఎకానమీ ఎకానమీలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినాం అదే నైంటీ నైన్టీ ఎయిట్ టు టూ థౌసండ్ టూ మధ్యలో ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినాం అంటే ఇంట్రెస్టెడ్ డీరెగ్యులేషన్ ప్రైవేటైజేషన్ ఎందుకంటే ఎల్పిజి ఇంప్లిమెంటేషన్ అప్పుడప్పుడే జరుగుతుంది అసెట్ రికవరీ ఎఫ్ఆర్బీఎం యాక్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం దాంట్లో భాగంగానే మనము ఫిజికల్ డెసిట్ ని రెవెన్యూ డెఫిసిట్ని తగ్గించడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం ఆల్ దోస్ థింగ్స్ అదే టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ టూ మధ్యలో చూసుకుంటే ఎస్ వీ హ్ గాట్ జీఎస్టీ ఓకే వీ హీమానిటైజేషన్ ఓకే మనకు ఐబీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ ఏదైతే సంస్థ రుణాలు తీసుకొని ఒక వ్యక్తి రుణాలు తీసుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇన్సాల్వెంట్ బ్యాంక్ కరప్ట్గా డిక్లరేషన్ ప్రాసెస్ కానివ్వండి అదే రకంగా మనము డిజిటైజేషన్ వైపు ఎక్కువ వెళ్ళిపోయినాం డిజిటల్ ఎకానమీ వైపు అడుగులేసినాము సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఇండియా డ్యూరింగ్ ద పాండమిక్ పాండమిక్ సమయంలో మనల్ని ఆదుకున్నది ఇట్లాంటివి ఎందుకంటే కరెన్సీ నోట్ల ద్వారా కూడా పాండమిక్ వస్తున్నది అని చెప్పి కరెన్సీ నోట్లు పట్టుకుంటే కూడా కోవిడ్ పాకుతుందని చెప్పి ఏదైతే మనం చూసుకున్నామో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాటికి దానికి ఒక సొల్యూషన్గా మారింది ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటించడం దాదాపు కొన్ని పదిహేను లక్షల కన్నా ఎక్కువ కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ని ప్రకటించడము దో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఓన్లీ ద ఎంఎస్ఎంఈ సెక్టార్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా దట్ ఈస్ వన్ అనదర్ థింగ్ నీడెడ్ టు బి నోటెడ్ ఇదే సమయంలో వాట్ ఇండియా హ్యావ్ అచీవ్డ్స్ వ్యాక్సినేషన్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ దేశంలో అందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పైతే ఇక్కడ మనము చూడవచ్చు ఓకే దాంతోపాటు వీ విత్ గ్రోత్ రిటర్న్స్ అన్నవి అంటే ఏ రకమైన గ్రోత్ ప్రొజెక్షన్ మనం చేసుకుంటున్నాము డబులింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అదే రకంగా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మనం టార్గెట్ పెట్టుకున్నాము ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ చేయాలి దల్వాయి కమిటీ వి హ్ అపాయింటెడ్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ మ్యాటర్ ఈ రకమైన గ్రోత్ స్ట్రాటజీస్ కూడా వి హ్ కమింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ పీఎం స్వానిధి కావచ్చు అదే రకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు అంటే రైతులకు ఏదైతే ఆరు వేల రూపాయలు ఫామ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇస్తున్నామో అదే రకంగా ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయల హెల్త్ కవర్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ కావచ్చు ఆత్మ భారత్ ప్యాకేజ్ కావచ్చు తర్వాత గగన్యాన్ మిషన్ వాట్ యూఆర్ స్కెడ్యూల్ ఇన్ ద కమింగ్ టైమ్స్ గగన్యాన్ మిషన్ అంటే ఆర్ గోయింగ్ టు సెండ్ అ మ్యాన్ ఇన్ టు ద స్పేస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక మానవుణ్ణి అంతరిక్షంలోకి పంపించేటటువంటి గగన్యాన్ మిషన్ మనం స్కెడ్యూల్ చేసుకున్నాం సో ఈ రకమైన అచీవ్మెంట్స్ అన్నీ కూడా అబౌట్ టు కమ్ అని చెప్పైతే ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ మా మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఈరోజు ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది రేపు బడ్జెట్ రిలీజ్ కాబోతుంది అది ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనకు బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి తేడా ఏందో మనం మాట్లాడుకున్నాము ఎకనామిక్ సర్వే నేను ఇప్పుడు ఏదైతే డిస్కషన్ చేసినానో ఆ ఎకనామిక్ సర్వేని కూడా నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వరకు జాగ్రత్త వినాలా పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు ఎకనామిక్ సర్వే వేర్ సర్వేడ్ విత్ బడ్జెట్ అంటే ఎకనామిక్ సర్వేని బడ్జెట్ లో భాగంగానే వాళ్ళము నైన్టీన్ ఫిఫ్టీ నుండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఎకనామిక్ సర్వే వాస్ అ కాంపొనెంట్ ఆఫ్ బడ్జెట్ డాక్యుమెంట్ ఓన్లీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ తర్వాత నుండి మనము ఎకనామిక్ సర్వే ఖర్చులవన్నీ సపరేట్ చేసుకున్నామో అదే మాదిరిగా బడ్జెట్ని కూడా మనం సపరేట్ చేసుకోవడం జరిగింది ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఎకనామిక్స్ సర్వే ఉందో దాంట్లో ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు కొన్ని చాప్టర్స్ మాత్రమే మనం చూడవలసి ఉంటుంది ఆ చాప్టర్స్లో కూడా ఏమి చదవాలి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎవ్రీథింగ్ వీ విల్ అండర్స్టాండ్ దో స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం కానీ డీప్గా ఇంకొంచెం డీప్గా మనం చదువుకుంటాము ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఓకే ఫస్ట్ ప్రిఫేస్ అన్న ఒక చాప్టర్ మీకు కనిపిస్తుందమ్మా ప్రిఫేస్ అన్నది అంటే ఓవరాల్గా గ్రాడ్యువల్గా ఏమేమి ఉన్నాయని చెప్తుంది రికవరీ కంప్లీట్ అనేటువంటి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది రికవరీ కంప్లీట్ అంటే కోవిడ్ టైమ్స్లో వాట్ వీ హావ్ ఎక్స్పీరియన్స్డ్ గ్రోత్ అనేది నెగిటివ్ గ్రోత్ అయిపోయింది తర్వాత వీ హ్యావ్ అప్ అండ్ అగైన్ వీ హ్యావ్ అప్ దట్ ఈస్ కాల్డ్ షేప్డ్ రికవరీ అంటే మనము నెగిటివ్ వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్తున్నాం వీ షేప్ రికవరీ కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఈ సంవత్సరం రికవరీ అయిపోయింది మళ్ళీ మనం నార్మల్ అయిపోయినాం మన వ్యవసాయ రంగం మన పారిశ్రామిక రంగం మన సేవా రంగం అన్నీ కూడా బా బ్యాక్ టు నార్మల్ అయిపోయినాయి వృద్ధి సాధించబోతున్నాం అని చెప్పైతే అనంత నాగేశ్వరన్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొనడం జరిగింది ఇండియా మీడియం టర్మ్ గ్రోత్ అవుట్ అవుట్లుక్ విత్ ఆప్టిమిజం అండ్ హోప్ ఇంపార్టెంట్ అయితే కాదు ఫిజికల్ డెవలప్మెంట్ ఇది చూడాలి కానీ బడ్జెట్ తో లింక్ గా చూడాల్సి ఉంటుంది మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఓకే ప్రైసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటి చాప్టర్ మనకు సిలబస్ లో ఉన్నది కాబట్టి దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇది కూడా చదవాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టార్ ఇవన్నీ गुलाब బ్రాడ్గా అంటే నాట్ డీటెయిల్ అంటే ఇది దా దాదాపు నాలుగు వందల యాభై పేజీల యొక్క డాక్యుమెంట్ ఇది అన్ని పేజీలు చదువుతామంటే అవసరం అంటే అవసరం లేదు దీని యొక్క సమ్మరీ మేము కూడా చీఎస్ అకాడమీలో పెడతాము టెలిగ్రామ్ ఛానల్లో ఆ సమ్మరీని మాత్రం చూసుకోండి దట్ విల్ బి వెరీ మచ్ ఇన్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎకనామిక్ సర్వేతో పాటు బడ్జెట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాను ఈరోజు మటుకు ఎకనామిక్ సర్వేని ఒక్కసారి క్విక్ రీకా పీఐబి పీఐబీలో ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి సమ్మరీ డాక్యుమెంట్ కూడా అవైలబుల్గా ఉంది అచీవర్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము ఈరోజు ఈ పీడిఎఫ్ని షేర్ చేయబోతున్నాం కాబట్టి అక్కడ నుండి కూడా యూ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్ విత్ యూ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్